హాయ్ ఫ్రెండ్స్, రుచికరమైన వంటలకి స్వాగతం. ఈరోజు మనం తెలుసుకోబోయే రెసిపీ పేరు బాలామృతంతో లడ్డూలని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ లడ్డూలు గనక ఇలా చేసి పెడితే పిల్లలు ఒక్కటి కూడా వదలకుండా మొత్తం తినేస్తారు. ఈ రెసిపీని గురించి తెలుసుకోబోయే ముందు, మేము ఇప్పటివరకు మా ఛానల్లో 150కి పైగా వీడియోస్ని అప్లోడ్ చేశాము. ప్రతి వీడియోలో మనం డైలీ చేసుకునే డిషెస్ని ఇంకా బెటర్ టేస్ట్గా ఏ విధంగా చేసుకోవచ్చు అని ఈ వీడియోస్లో చూపించడం జరిగింది. సో ఫ్రెండ్స్, మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోలో మీకు అందించే టిప్స్ని మిస్ అవ్వకుండా ఉంటారు. ఇప్పుడు మనం లడ్డూలని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా స్టవ్పై ఒక కడాయి పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి కొద్దిగా వేడయ్యాక అందులో 1 కప్పు వరకు బాలామృతంని యాడ్ చేసుకొని బాగా వేయించుకోవాలి. ఇలా 5 నుంచి 10 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ని ఆఫ్ చేసి దాన్ని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత 1 మిక్సీ జార్ని తీసుకొని ఈ మిశ్రమాన్నంతా అందులో యాడ్ చేసుకోవాలి. తర్వాత అందులో 2 టీ స్పూన్ల వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఇందులో ఆల్రెడీ షుగర్ ఉంటుంది కాబట్టి తక్కువగానే పడుతుంది. అలాగే 1 యాలకులను కూడా యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని 1 ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని నెయ్యిని యాడ్ చేసుకుంటూ ఉండల్లా చుట్టుకోవాలి. చూస్తున్నారు కదండి వీడియోలో, ఇలా వీడియోలో చూస్తున్న విధంగా ఉండల్లా చుట్టుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, మిగిలిన పిండితో కూడా ఇలాగే ఉండల్ని చుట్టుకొని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన బాలామృతంతో లడ్డూలు రెడీ అయిపోతాయి. మీరు కూడా ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.